హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను సిరి చందన. ఈ సీజన్లో ఢిల్లీ ఆట తీరు నానాటికి తీసుకట్టుగా మారుతోంది. పంజాబ్తో జరిగిన చివరి మ్యాచ్లో కేవలం 67 పరుగులకే కొప్పుకూలింది. టోర్నీ చరిత్రలో ఢిల్లీకిదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం. జట్టులో బ్యాట్స్మెన్ బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు తొడ కండరాల గాయంతో కెప్టెన్ జహీర్ ఖాన్ దూరమవడం జట్టును ఇబ్బందులకు గురి చేస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ ప్లేయర్ శామ్ బెల్లింగ్స్, క్రిస్ మోరిస్, దక్షిణాఫ్రికా పేసర్ రబడా ఈ వారంలో టీం నుంచి వైదొలుగుతుండటంతో ఢిల్లీకి మరిన్ని కష్టాలు తోడవున్నాయి. ఢిల్లీ తరఫున అత్యుత్తమంగా నిలిచిన క్రిస్ మోరిస్ జట్టుకు దూరమవడం పెద్ద దెబ్బే. అతని లోటును జహీర్ కమిన్స్ ఎలా తీర్చుతారో చూడాలి. బ్యాటింగ్ విషయానికొస్తే సంజు శాంసన్ 289 పరుగులతో అత్యుత్తమంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఓ మాదిరిగా రాణిస్తున్నారు. కరణ్ నాయర్, కోరే అండర్సన్ విఫలమవుతున్నారు. సాధ్యమైనంత త్వరగా వీరు గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ కేవలం 2 మ్యాచ్ల్లో నెగ్గగా 6 మ్యాచ్ల్లో ఓడింది. దీంతో 4 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. మరోవైపు ఢిల్లీ ఆడబోయే చివరి 6 మ్యాచ్ల్లో 5 సొంత గడ్డపైన ఆడుతుండటం సానుకూల అంశం. వీటిలో సత్తా చాటితే ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్లో విజయం సాధించేందుకు బరిలోకి దిగాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్లే ఆఫ్ కు చేరడం చాలా కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.